T20 ప్రపంచ కప్ నిర్వహించి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తుంది. దీంతో ఈ ఫార్మాట్ లో మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అనుకోండి. ఇక టీమిండియా రెండోసారి ఛాంపియన్ అవ్వాలని కోరుకుందాం. అయితే అక్టోబర్ 17న ఈ టోర్నీకి తెరలేవబోతుంటే అన్ని టీమ్స్ కూడా సన్నాహాలను ప్రారంభించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ తమ స్క్వాడ్లను కూడా ప్రకటించాయి. అయితే ఈ T20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా టీం బలాబలాలతో పాటు స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. వన్డేలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు ఛాంపియన్గా నిలిచినప్పటికీ T20 ఫార్మాట్లో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. గత ఏడాదిగా చూస్తే 5 T20 సిరీస్లో ఆడిన కంగారులు 5 కోల్పోయారంటే ఆ జట్టు ప్రదర్శన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో వన్డేలో మాత్రం మెరుగైన ప్రదర్శనిస్తున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు. గత ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన 3 T20 సిరీస్ను 1-2 కోల్పోయిన ఆసీస్ వన్డే సిరీస్ను మాత్రం 2-1 దక్కించుకుంది. టీమిండియాతో కూడా ఇలానే జరిగింది. T20 సిరీస్ను 1-2 కోల్పోయిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్ని మాత్రం 2-1 గెలుచుకోగలిగింది. అదేవిధంగా ఇటీవల వెస్టిండీస్తో జరిగిన T20 సిరీస్లో 4-1 సిరీస్ కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ని 2-1 కైవసం చేసుకుంది. ఇక వెస్టిండీస్ బంగ్లా టూర్లో ఆస్ట్రేలియా ఆట తీరును చూసినట్లయితే కనీసం ఈసారి T20 ప్రపంచ కప్లో సెమీస్ చేరుతుందన్న అనుమానం కలుగుతుంది. ఈ ప్రదర్శనకు కారణం కొన్ని మ్యాచ్లలో భారీ స్కోర్లను కాపాడుకోలేకపోతున్న కంగారులు, కొన్ని మ్యాచ్లలో స్వల్ప లక్ష్యాలను ఛేదించలేకపోతున్నారు. స్టార్ ఆటగాళ్లు దూరం అవడం, గాయాలు కొంతవరకు టీంకు ఇబ్బందిగా మారాయి. అదేవిధంగా మ్యాచ్ విన్నర్ లేకపోవడం కూడా ఆ జట్టుకు మైనస్గా మారింది. ప్లేయింగ్ 11 అనాలిసిస్ చూసినట్టయితే ఓపెనర్గా సీనియర్ ఆటగాళ్ళైన డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లు రావడం ఖాయం. ఇక గాయం నుంచి కోలుకున్న ఇద్దరు అందుబాటులోకి రావడం ఆసీస్ జట్టుకు చాలా అడ్వాంటేజ్గా ఉండబోతుంది. ఏ కొంచెం కుదురుకున్నా ఈ ఇద్దరు మ్యాచ్ గమనాన్ని మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్ళు. ఓపెనింగ్లో మాత్రం మెరుపు ఆరంభం దక్కితే ఆసీస్ను ఆపడం కష్టమే అవ్వచ్చు. ఇక వన్డౌన్లో చాలామంది పోటీలో ఉన్నారు. ఇటీవల విండీస్ బంగ్లా టూర్లలో వన్డౌన్లో వచ్చిన ఆల్రౌండర్ మిచెల్ మాష్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇక 3వ స్థానంలో ఇతన్ని పంపే అవకాశాలు లేకపోలేదు. ఇతను కాదనుకున్నట్లయితే మత్యూ వేడ్ 3వ స్థానంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మత్యూ వేడ్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నాడు. 4వ స్థానంలో సీనియర్ ఆటగాడైన స్టీవ్ స్మిత్ వస్తాడు. ఇక చాప కింద నీళ్ళ పారే స్మిత్ నిలదొక్కుంటే ఆస్ట్రేలియా జట్టు విజయాలు సులువు కావచ్చు. 5వ స్థానంలో పవర్ హిట్టర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ బరిలోకి దిగుతాడు. ఇతను ఫినిషర్ పాత్రను పోషించాల్సింది. ఇతను చెలరేగినట్లయితే డెత్ ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు భారీగా పరుగులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మిచెల్ మార్ష్ 3వ స్థానంలో రాకుంటే మాత్రం 6వ స్థానంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 7వ స్థానంలో మరో హిట్టర్ అయిన స్టోయినిస్ వస్తాడు. ఆఖరి ఓవర్లలో సునామీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థులు స్టోయినిస్. ఇక 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో హజిల్వుడ్, 10వ స్థానంలో స్టార్క్తో పాటు 11వ స్థానంలో ఆడమ్ జంపాలు వస్తారు. ఓపెనింగ్ నుంచి 8వ స్థానం వరకు బ్యాటింగ్లో బీభత్సంగానే ఉంది ఆస్ట్రేలియా టీం. బ్యాటింగ్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్ళు నిలకడగా ఆడితే ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశాలున్నాయి. బౌలింగ్లో కూడా ఆ జట్టు అగ్రశ్రేణి బౌలర్లను కలిగి ఉంది. వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి తోడుగా సీనియర్ బౌలర్లైన స్టార్క్, హజిల్వుడ్లు చెలరైతే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు చాప చుట్టేయడం ఖాయమే. ఇక స్పిన్ విభాగంలో జంపా తనదైన మాయతో బోల్తా కొట్టించగలడు. మ్యాక్స్వెల్ కూడా ఒక చేయి వేయగలడు. ఇక ప్లేయింగ్ 11తో పాటు రిజర్వ్ బెంచ్ బలం కూడా ఆస్ట్రేలియాకు బాగానే ఉంది. జోష్ ఇంగ్లీష్, ఆస్టన్ నాగర్తో పాటు కేన్ రిచర్డ్సన్, స్వెప్సన్లు తమదైన ఆటతీరుతో రాణించగల సమర్థులే. గత 14 సంవత్సరాలుగా T20 ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న కంగారులు ఈసారైనా దక్కించుకుంటారేమో చూడాలి మరి. ఇక ఆస్ట్రేలియా టీంకు సంబంధించిన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండవచ్చు.